ప్రకాశం జిల్లా ఈపురపాలెం ఐటిఐ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ కళాశాల సంయుక్తంగా మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల డిఎస్పి జయరాం సుబ్బారెడ్డి, చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. సమయపాలన, కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, టెక్నికల్ స్కిల్ అప్డేటెడ్గా ఉండాలని కంపెనీలు కోరుకుంటాయని చెప్పారు. ఈ నాలుగు రకాల అర్హతలు ఉంటే ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జాబ్ మేళాకు 154 మంది హాజరు కాగా 80 మంది వివిధ కంపెనీలకు ఎంపికైనట్లు ప్రకాశం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ ఆర్ లోకనాథం తెలిపారు. కార్యక్రమంలో చీరాల మండలం మాజీ ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ఏ సత్తార్, డిఆర్డిఏ మేనేజర్ శ్రీనివాసరావు, ఈపురపాలెం ఎస్ఐ వి సుధాకర్, వీరయ్య, దేవరపల్లి బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. సభాధ్యక్షుడు ఆదిల కొరిశ్వ గారికి మరియు సత్తా గారికి మరియు ఎస్ఐ గారికి మరియు ఈపురపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఒకటి చెప్తాను, మీకు జాబ్ కావాలి, జీతం కావాలి. అయితే మీకు అదేగా కావాల్సింది, జాబ్ జీతం కావాలి, మంచి జాబ్ కావాలి. అయితే మీకు జాబ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి ఏం కావాలి మీకు తెలుసా? అలాగే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, పబ్లిక్ మీడియా, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పని లేకుండా వచ్చారా? అది చాలామంది అపోహలలో ఈ ఉద్యోగాలకు జాబ్ కాలకు అటెండ్ కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పని లేకుండా వచ్చారా? అది చాలామంది అపోహలలో ఈ ఉద్యోగాలకు జాబ్ కాలకు అటెండ్ కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.